గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలను రద్దు చేయడం దారుణమని సీపీఎం నాయకులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. గత ప్రభుత్వ హయాంలో డీడీలు కట్టిన వారికి నివాసాలను కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం సీఐటీయు నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు 2 సెంట్ల మేర ఇంటి స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామిరెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నగరంలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి 15-20 సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదలకు రిజిస్ట్రేషన్ తో కూడినటువంటి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అదే రకంగా గత ప్రభుత్వం అనంతపురం నగర్బన్ పరిధిలో 4000 చిల్లరగా డీడీలు కట్టించుకొని అందరూ కూడా జీప్లేస్తని ఇండ్లు కేటాయిస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల సందర్భంగా ఇచ్చినారు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా అది నిర్మాణం పూర్తి చేయకోకుండా అసంపూర్తిగా మాయిపోయింది. ప్రజాధనం వృధా అయిపోయినట్టు పరిస్థితి కొనసాగుతుంది. అందుకని ఇప్పటికైనా నిర్మాణాలు పూర్తి చేసి పూర్తయినట్టు నీళ్ళలో లబ్ధిదారులు కేటాయించాలని చెప్పేసి, అదే రకంగా ఈరోజు కేవలం ఈ ప్రభుత్వం అందరికీ అర్హులైన పేదలకందరూ కూడా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కేవలం ఒక సెంటు స్థలం పేరుతో ఈరోజు అందరినీ కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది కాకుండా ఒక సెంటు స్థలంలో ఏమాత్రం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు పట్టణ పౌర సరఫరాల సమాఖ్యను సీఐటీ ఆధ్వర్యంలో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మేము ఒకటే అడగదలుచుకున్నాం, కరోనా టైంలో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ఉపాధి లేకపోతున్నారు, అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో వస్తున్నారు, అట్లాగే ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమి తినాలో ఏమి కొనాలో అర్థం కానిటువంటి ఆందోళన కొనేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో అద్దెలు పూర్తయినటువంటి ఇండ్లకి పేదలు కేటాయించండి అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా 15 ఆగస్టు తర్వాత మేమే గృహప్రవేశాలు చేసేట లబ్ధిదారులు పిలుచుకొని గృహప్రవేశాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సెంటు స్థలం కాకుండా 2 సెంట్లు స్థలం ఇవ్వాలి. అట్లాగే ప్రభుత్వ స్థలాల్లో ఏవైతే ఉన్నారో వాళ్ళకందరికీ పేదలకు 15వ తేదీ రిజిస్ట్రేషన్తో కూడినటువంటి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారికి కూడా దృష్టికి తీసిపోయాము. ఆయన కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పన్నారు. ఇవ్వకపోతే మాత్రం చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని ప్రజలందరూ కలుపుకొని అవసరమైతే స్తంభింపజేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు.